డ్రగ్స్ పరీక్షకు సిద్ధమన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. నేనెప్పుడో సవాల్ విసిరితే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకొని ఇప్పుడు జవాబిచ్చారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ బెంగళూరు డ్రగ్స్ కేసుపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ భారాస పాలన వస్తే రజాకార్ల పాలన పునరావృతమవుతోందని బండి సంజయ్ అన్నారు. నేను ఎప్పుడు ఛాలెంజ్ చేసినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు ఛాలెంజ్ చేసిండు, నువ్వు ఎప్పుడు స్పందించినావు? మనం ఏంటి అమెరికా అంటే వేయండి కదా, అమెరికా అనేది దేశం వేయండు, దేశంపై అన్ని ట్రీట్మెంట్ చేసుకున్నాడు. దాని తగ్గట్టు నేను చూడండి, మీ ఫేస్ చూడండి, గతంలో ఫేజు ఇప్పుడు ఫేజ్ చూడండి. ఆ ఫేస్లో భయం భయము ఇప్పుడు డ్రంక్ అయినా టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేస్తే ఎప్పుడు ఎప్పుడు పట్టుకుంటే అప్పుడప్పుడు దొరికితే ఇది 90 రోజులు సంవత్సరం ఉంటుంది అంటే ఇది. కానీ ఇప్పుడు బంద్ చేసింది, ఇక అన్ని టెస్ట్ చేసుకుని ప్రిపేర్ అయ్యి ప్రశ్నలతో కొషాడిపించుకొని ఈయనే అడిగిపించుకొని దానికి ఆన్సర్ ఆయన అయిపోయింది అన్నట్టు. బిడ్డనేమో అరవింద్ గారిని చెప్తాను కొడతా అంటాడు, అయ్యనేమో బండి సంజయ్ని 6 ముక్కలు నడుతా అంటాడు, కొడుకేమో బండి సంజయ్ని చెప్తాను కొడతా అంటాడు. అంటే ఈ కుటుంబం యొక్క అహంకారం చూడండి ఎట్లా, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి బిడ్డ, ముఖ్యమంత్రి అల్లుడు, రారాపొర కొట్టడం, చెప్పుతో కొడతా అనడం, అసభ్యంగా మాట్లాడము, అహంకారంతో మాట్లాడము. పైతలు బాగా వచ్చిన ఈ అధికారం ఉంది, మేము మీలక సంస్కారహీనులం కాదు,